భువనగిరికోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కిషన్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి భువనగిరి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. పర్యాటక రంగంలో మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. రేవంత్ రెడ్డి చిన్న పిల్లడని పిసిసి అనేది చిన్న పదవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. నిజంగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ విధంగా అంత పెద్ద బాధ్యత పెట్టినందుకు వారిని అభినందించుకుంటూ ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు భువనగిరి పోర్టుని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ మాటలు చెప్పుడు తప్ప దాని గురించి పట్టించుకోలేదు. దానికి కేబుల్ కార్తో పాటు పూర్తి స్థాయిలో ఒక టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేయాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఒక టీమును పంపించి డిపిఆర్ ఏర్పాటు చేయించి తప్పకుండా అది 100 కానీ 200 కానీ 300 కోట్లైనా సరే అభివృద్ధి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయం చేసేటప్పుడు చేస్తా, అభివృద్ధి నాకు టార్గెట్. పార్టీ కాంగ్రెస్ పార్టీలే ఉంటే పార్టీ ఎందుకు మారుతా? నేను పార్టీ మారుతానని మీకు ఎందుకు అనుకుంటున్నాను? చిన్న చిన్న ప్రశ్న అది. ఆ పీసీసీ ప్రెసిడెంట్ చిన్న పోస్ట్ నా లెవెల్ నా ముందు పిసిసి ప్రెసిడెంట్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా ఉత్తమ్ కుమార్ అయినా బట్టి విక్రమార్క అయినా మన మీరు ఎలక్షన్లో చూసిన రిజల్ట్ ఖమ్మంలో నాలుగు కౌన్సిలర్ రాలే. ఉత్తమ్ కుమార్ ఏరియా చూసిండ్రు, నా ఏరియా చూసిండ్రు, మల్కాజ్గిరిలో 46 పాయింట్లు డిపాజిట్ పోయింది. ఎవ్వరు పెద్ద లీడర్ తెలంగాణలో రాజశేఖర్ రెడ్డో చెన్నారెడ్డో లాంటి పెద్ద మాస్ ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళు గెలిపించుకుంటే ఆడికే ఎక్కువ చాలా సంతోషం.